హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఏడేనియం ప్లాంట్ గురించి అండి. మా టెర్రస్ గార్డెన్లో ఏడేనియం ప్లాంట్ అయితే ఒకటి ఉంది. ఈ మొక్కని బాగా చిన్న మొక్క అప్పుడే నేను కడియం నుంచి తెప్పించుకున్నాను. దీని ఖరీదు అయితే అప్పుడు 50 రూపాయలు. ఇప్పుడు ఈ మొక్క ఏజ్ అయితే 1 ఇయర్ అవుతుంది. మన గార్డెన్లో పూల మొక్కల్లో ఏదైనా సింపుల్గా పెంచుకునే మొక్క ఏదైనా ఉందంటే అది ఏడేనియం ప్లాంటేనండి. ఈ ఏడేనియం ప్లాంట్ అయితే ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండాలి. ఆ గార్డెన్ అంతా బాగా చూడడానికి బాగుంటుంది. ఒకే ఒక మొక్క అయితే మా గార్డెన్లో ఉంది, చూడండి. ఇది ఎడారి మొక్క అంటారు దీన్ని. ఈ మొక్కని మనం కొమ్మతో పెంచుకోవచ్చు, అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు. దీని విత్తనాలు అయితే ఒక కాయలో వస్తాయి. ఆ కాయలో చిన్న గింజ ఉండి దాని చుట్టూ కూడా దూదిలా ఉంటుందండి. ఆ విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు. విత్తనాల ద్వారా వచ్చిన మొక్క అయితే దాని మొదలు లావుగా ఉండి బోన్సాయి మొక్కలా ఉంటుంది. కొమ్మ ద్వారా పెంచిన మొక్క అయితే నిటారుగా పొడవుగా పెరిగి ఉంటుంది. కొమ్మతో పెంచిన మొక్కని మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే బోన్సాయి మొక్కలాగా వస్తుంది. ఆ మొక్కనైతే నేను కొమ్మతో అయితే పెంచాను. పెంచినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంది, ఆ తర్వాత అయితే అది చనిపోయింది. చూడండి చెట్టు నిండా ఎన్ని పూలు ఉన్నాయో. ఈ మొక్కనైతే నేను 12-inch పాట్లు అయితే పెట్టాను. దీని పాటింగ్ మిక్స్ మట్టి, ఇసుక, వర్మి కంపోస్టు, వేపపిండి ఇవి కలిపి మొక్కను పెట్టాను. చూడండి దీని మొదలు ఏ విధంగా ఉందో. నేనైతే దీన్ని ప్రూనింగ్ అయితే చేయలేదు. దీనికి నేను 4 రోజులకు ఒకసారి నీళ్లు వేస్తూ ఉంటాను. ఇది వారానికి ఒకసారి వేస్తే సరిపోద్ది. దీంట్లో బిల్లగన్నేరు మొక్క ఉందండి, అది వాడిపోతూ ఉంటుందని నేను 4 రోజులకు ఒకసారి నీళ్ళు వేస్తూ ఉంటానన్నమాట. ఇది అయితే ఈ సీజన్లో పూలు ఎక్కువ వస్తాయి, తక్కువ తక్కువ పూలు వస్తుంటాయి. ఈ సీజన్లో అయితే ఏడేనియం ప్లాంట్ అయితే మొక్కకి పూలు వస్తాయండి. మనం వాటరింగ్ ఆపేస్తే కనుక ఆకులు లేకుండా మొత్తం అన్నీ పూలే వస్తాయి. ఈ మొక్క ఆకులతో ఉన్నా కూడా క్రోటన్స్ మొక్కలా బాగుంటుంది. దీనికైతే నేను ఫెస్ట్ని అయితే ఏమి గెస్ట్ చేయలేదండి. 1 ఇయర్ అయింది ఈ మొక్కను పెట్టి, ఫెస్ట్ ఎప్పుడు కూడా ఈ మొక్కకైతే రాలేదు. దీనికి ఎరువులు కూడా నేను పెద్దగా ఇచ్చింది ఏదీ లేదు. 1 ఇయర్లో 2 సార్లు వర్మి కంపోస్టు ఇచ్చాను. లిక్విడ్ ఫెర్టిలైజర్తో అయితే మాత్రం పూల మొక్కలకి ఇస్తూ ఉంటాను. గులాబీ, మన గార్డెన్లో ఉన్న మందారాలు, వెరజాజి, మళ్ళీ వీటి కోసం నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసినప్పుడు బీట్రూట్ ద్రావణం ఒకటి ఇచ్చాను ఆ మొక్కలతో పాటు దీనికి కూడా. అలాగే ఆనియన్ పీల్ వాటర్, బనానా పీల్ వాటరు, మస్టర్డ్ కేక్ను కూడా పర్మెంటేషన్ చేసి ఆ వాటర్ కూడా నేను ఈ మొక్కకి ఇచ్చానండి. బనానా పీల్ వాటర్ అయితే కనుక అలాగే ఆనియన్ పీల్ వాటరు. బీట్రూట్ ద్రావణం అయితే పూల మొక్కలకి చాలా బాగా పనిచేసింది. మల్లి మొక్కలకి అయితే కనుక విరజాజి పూలు అయితే ఎక్కువ రావడానికి అది హెల్ప్ చేసిందండి బీట్రూట్ ద్రావణం. అలా నేను ఈ మొక్కకి కూడా ఆ లిక్విడ్సే ఇవి ఇస్తూ ఉంటాను. ఈ బోన్సాయికి మొక్కకి మనం పూల మొక్కలకి ఎలాగూ బోన్ మీల్ ఇస్తూ ఉంటాం, ఫాస్ఫరస్ ఎక్కువ ఉండేవి ఎరువులు ఇస్తూ ఉంటాం కదా, ఎక్కువ ఉన్నటువంటి లిక్విడ్స్ అవి ఇస్తూ ఉంటాము. ఫాస్ఫరస్ బోన్ మీల్లో ఎక్కువ ఉంటుంది. అలాగే మనం మస్టర్డ్ కేక్ను కూడా ఇస్తూ ఉండొచ్చు. ఇప్పుడైతే నేను ఈ పూలు ఉన్నప్పుడు ఈ మొక్కకైతే నేను మస్టర్డ్ పౌడర్ని అయితే వేస్తున్నానండి. మా గార్డెన్లో పత్తి మందారం కూడా ఉంది. బీట్రూట్ ద్రావణం ఇవ్వడంతో ఆ పూలైతే ఎక్కువ పూస్తున్నాయి. ఇది చాలా బాగుంటుంది మందారం. అలాగే అన్ని పూల మొక్కలకి ఇచ్చినప్పుడే నేను ఎడెని ప్లాంట్కి కూడా ఇచ్చేస్తూ ఉంటాను. ప్రత్యేకించి అయితే కేరింగ్ ఏం తీసుకోలేదు దానికి. అది ఎడారి మొక్క, మొండి మొక్క, మనం దానికోసం అయితే జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది బ్రతికిందంటే కనుక దానికి అసలు వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తే చాలు. అలాగే పెద్ద ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పెస్ట్ కూడా ఏమీ రాదు. అలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే కొంచెం పూలు ఎక్కువ పోస్తాయండి. ఆనియన్ పీల్ వాటర్ అని, మస్టర్డ్ కేక్ అని, బోన్ మీల్ అని ఇవి ఇస్తూ ఉంటే పూలు ఎక్కువ పూస్తూ ఉంటాయి. అన్ని పూల మొక్కల కోసం మనం అలా చేసినప్పుడు ఈ మొక్క కూడా ఇస్తూ ఉంటే పూలు ఎక్కువగా వస్తాయి.
పూలు లేకపోయినా చెట్టు నిండా ఆకులు కూడా ఉంటాయి. వాటర్ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటే కనుక పూలు మనకి రావు, ఆకులే ఎక్కువగా ఉంటాయి. పూలు ఎక్కువగా రావాలన్నప్పుడు వారానికి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడైతే నేను ప్లాంట్కి పూలు వస్తున్నాయి కదండి, దానికోసం అయితే నేను నా దగ్గర బోన్ మీల్ అయితే లేదు, మస్టర్డ్ కేక్ పౌడర్ అయితే ఇస్తాను. మనం పూల మొక్కలకేంటి, కూరగాయల మొక్కలకేంటి, ఏదైనా సరే ఎరువు ఇచ్చేటప్పుడు కొంచెం మొక్కనైతే కొంచెం కదుపుకోవాలి. ఇలా నేను మొక్కను కొంచెం లూజ్ చేస్తున్నాను, మట్టిని మట్టిని లూజ్ చేసి చుట్టూ కూడా కొంచెం దూరంలో ఎరువునైతే ఇవ్వాలి. ఇది 3 సంవత్సరాలకు మనం రీపాటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉన్న పాట్ కంటే కొంచెం పెద్ద పాట్లో రీపాటింగ్ చేసుకోవాలి. అదే కొమ్మతో కూడా మనం పెట్టుకున్నప్పుడైతే దాన్ని ప్రూనింగ్ చేసినప్పుడు బోన్సాయి మొక్కలా పెరుగుతుంది. విత్తనాల ద్వారా పెంచిన మొక్క అయితే మొదలైతే బోన్సాయి మొక్కలా వస్తుంది. ఇప్పుడు చుట్టూ కూడా మట్టిని లూజ్ చేశాను. లూజ్ చేసిన తర్వాత మస్టర్డ్ కేక్ పౌడర్ అండి, ఇది 1/2 టీ స్పూన్ హాఫ్ స్పూనే వేస్తున్నాను నేను. వేసి వాటరింగ్ అయితే చెయ్యాలి. దీనికైతే ఎండ 4 గంటలు వస్తుందండి, ఇక్కడ పెట్టాను నేను. 4-5 గంటల వరకు ఎండ ఉంటుంది, ఎండ సరిపోతుంది ఈ మొక్కకి. దీనికోసం అయితే నేను పూల మొక్కలన్నింటి కోసం కూడా మస్టర్డ్ కేకు, బనానా, ఓడబ్ల్యూడిసి ద్రావణంలో నేను ఫర్మెంటేషన్ చూసండి. ఇది లిక్విడ్, ఈ లిక్విడ్ని అయితే పూల మొక్కలన్నింటికి ఇస్తాను. ఎడెనిమ్ ప్లాంట్ గురించి ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, గార్డెన్ లవర్స్కి షేర్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.